జీహెచ్ఎంసీ అధికారుల అవినీతికి అడ్డు అదుపులు లేకుండా పోతోంది. వేలం వేసిన వాహనానికి రిపేర్లు చేసినట్టు లెక్కలు రాసి కోట్లు దండుకున్నారు. అంతేకాదు 4 లక్షల వాహనానికి 20 లక్షల వరకు రిపేర్లు చేసినట్టు పేపర్లు తయారు చేశారు. 10 ఏళ్ల క్రితం జరిగిన ఈ స్కామ్లో 4 అరెస్ట్ చేశారు పోలీసులు. బల్దియాలో 10 ఏళ్ల క్రితం వాహనాల రిపేర్ల స్కామ్లో 4 నిందితులు అరెస్ట్ అయ్యారు. గతంలో ఈ స్కామ్లో 100 కోట్లకు పైగా అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. రిపేర్లు చేయకుండానే చేసినట్లు లెక్కలు చూపి కోట్ల రూపాయలు దండుకున్నారు అధికారులు. హైదరాబాద్ మున్సిపాలిటీ నుంచి బల్దియాగా మారినప్పుడు శివారు ప్రాంతాల్లో చెత్త తరలింపు కోసం వాహనాలు కొన్నారు. పాత వాహనాలను రిపేర్లు చేయాలని కోట్ల రూపాయలు దండుకున్నారు. రిపేర్లకు కావాల్సిన మెటీరియల్ సప్లై చేసే కంపెనీలు లేకున్నా బోగస్ రిపేర్లతో స్వాహా చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. 2007 నుంచి 2009 వరకు 126 వాహనాల రిపేర్ల కోసం 27 కోట్లు ఖర్చయినట్టు లెక్కలు చూపించారు. ఇందులో కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారుల దాకా హస్తమున్నట్టు పోలీసుల విచారణలో బయటపడింది. గత ఏడాది జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఈ కేసును సీసీఎస్ పోలీసులకు అప్పగించారు. విచారణ జరిపిన పోలీసులు 4 అరెస్ట్ చేశారు. వీళ్లలో రిటైర్డ్ అయిన సిటీఓ మహమ్మద్ హఫీజ్ ఖాన్, ట్రాన్స్పోర్ట్ సెక్షన్ మాజీ డీఈడీ నాగేశ్వర్, ట్రాన్స్పోర్ట్ సెక్షన్ మాజీ ఫోర్మన్ రామచంద్రాచారి, మాజీ అసిస్టెంట్ ఫోర్మన్ ప్రభాకర్ ఉన్నారు. 4 కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. వెంటనే దీనిపైన ఎంతమంది ఉన్నారో దోషులు వాళ్ళని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాను. ఈ వాహనాల విడిభాగాల కుంభకోణంలో మెమోస్ తీసుకున్నటువంటి వ్యక్తుల్లో భాగంగా 2 ఐఏఎస్ ఉన్నారు, ఇతర అధికారులు ఉన్నారు. మరి 23 మందికి మెమోస్ జారీ చేయడం జరిగింది. ఈ జారీలో నిమిత్తంగా మరి వీరిపైన కూడా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా నేను కోరడం జరుగుతుంది. ఈ స్కామ్లో 30 మంది వరకు అధికారులతో పాటు కాంట్రాక్టర్లు కూడా ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే పోలీసులు 4 అరెస్ట్ చేయడంతో మిగతా వారికి భయం పట్టుకుంది. ఇందులో చాలా వరకు అధికారులు రిటైర్ అయ్యారు. కొందరు వేరే డిపార్ట్మెంట్ కు వెళ్తే ఇంకొందరు ఏపీలో పనిచేస్తున్నట్టు సమాచారం.